సంస్కృత సంప్రదాయాన్ని సంస్కృతిని మనము ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పి అనుంటూ ఉంటారు అధ్యక్ష ఏ సమాజంలో అయితే స్త్రీ పురుషునితో సమానంగా రాజకీయంగా కానివండి ఆర్థికంగా కానివండి సామాజిక పరంగా కానివండి సాంస్కృతిక పరంగా కానివండి పురుషునితో సమానమైనటువంటి హక్కులు కలిగి ఉంటుందో అటువంటి సమాజాన్ని మనం నాగరిక సమాజంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అధ్యక్ష మనం స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో మనం ఎన్నో రాజకీయ పార్టీలు చూశారు అలాగే ఎంతో మంది నాయకులు పాలకులు మారారు కానీ అప్పటి నుంచి కూడా జనాభాలో 50% ఉన్నటువంటి మహిళల కోసం ఏ ఒక్క నాయకులైనా సరే మైక్ పట్టుకుంటే ఆ మహిళలు ఆకాశంలో సగం వారికి భూదేవంత ఓర్పు ఉంటుంది అని ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప దాని ఆచరణలో చూపించడం అనేది గతంలో మనం ఎప్పుడూ చూడలేదు అధ్యక్ష రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ఆమోదించడం జరిగింది కానీ దీనికంటే ముందే 2.5 సంవత్సరాల క్రితమే మన ఆంధ్రప్రదేశ్ లో జగనన్న మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ మనకి కల్పించడం అనేది మనకి 2.5 సంవత్సరాల క్రితమే మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అధ్యక్ష దానికి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ బిల్లుని పెట్టి ఏదో నామమాత్రంగా పెట్టాము కంటి తుడుపు జరిగా కాకుండా తర్వాత మనం చూసుకున్నట్లయితే దాని తర్వాత పరిణామాలు ఈ రోజు నామినేటెడ్ పోస్టుల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ లేకపోతే రాజకీయమైనటువంటి పదవుల్లో కానీ ఆర్థికమైనటువంటి వాళ్ళ స్థితిగతులు కానీ మనం చూసినట్లయితే ఆ 50% రిజర్వేషన్ అనేది ఎంత పక్కగా అమలవుతుంది అనేది మనం చూస్తామన్నాం రీసెంట్గా జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ వీళ్ళందరూ కూడా 50% మహిళలకి ఏ ఏకంగా పదవులు ఇవ్వడం అనేది జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం అధ్యక్ష కేవలం ఈ యొక్క రిజర్వేషన్ అమలు మాత్రమే కాకుండా రాష్ట్రంలో అక్క చెల్లెమలు అందరికీ కూడా ఆర్థికమైనటువంటి భరోసాను కూడా ఇస్తూ మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వారికి ఏ రకమైనటువంటి పథకాలు అమలు చేస్తున్నాము ఆ పథకాలు నేరుగా అక్క చెల్లెమలకి అందే విధంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామో రాష్ట్రం మొత్తం అక్క చెల్లెమలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు జగనన్నని జగనన్న ప్రభుత్వాన్ని కూడా వారు దీవిస్తూనే ఉన్నారు రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక అభివృద్ధిలో మెరుగైన అవకాశాలు కల్పించడంతో పాటు ఉపాధి విద్య ఆరోగ్యం అందించడం ద్వారా వారి సంక్షేమం మరియు సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు కట్టుబడి ఉంది భవిష్యత్తులో కట్టుబడి ఉంటుంది ఇక ముందు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్న వరుసగా కూడా మహిళా సాధికార కోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే కేవలం నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం కాదు ఈరోజు పథకాలు మనం చూసుకున్నట్లయితే మహిళలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రంలో ఏ రకంగా పథకాలు అమలు చేస్తున్నారో ముఖ్యంగా మనం ఆసరా చూసుకున్నట్లయితే ఆసరా అనేదాన్ని మనం పర్టికులర్గా చెప్పుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో మనమందరం కూడా పొజిషన్లో ఉన్నప్పుడు ఎలక్షన్స్కి ముందు గడప గడపకే వైఎస్ఆర్ అనే కార్యక్రమం ద్వారా మన గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు 2014 ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయకపోవడం వల్ల పెరిగిపోయిన అప్పులకి బ్యాంక్ నుంచి వచ్చే నోటీసులు చూసుకొని అక్క చెల్లెమలందరూ గొల్లు మన పరిస్థితులు ఉండేవి జగనన్న ఆ సందర్భంగానే అక్క చెల్లెమలకు అందరికీ కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పేసి అక్క చెల్లెమలకు అందరికీ మాట ఇవ్వడమే కాకుండా 2019 ఎన్నికలకు ముందు ఏ అప్పులు ఉన్నాయో సుమారుగా 796,553 స్వయం సహాయక సంఘాలకు గాను 25,516,56 కోట్ల రూపాయలు ఇప్పటికే 3 విడతల వారికి రుణమాఫీ చేయడం జరిగింది ఒక్క మా కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే 11 మండలాలకి 80 కోట్ల అప్పు ఉంది ఒక గిరిజన ప్రాంతంలో గిరిజన మహిళలు 80 కోట్ల అప్పు అంటే అసలు వారు అసలు తీర్చలేని పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళకి జగనన్న ఈ రుణమాఫీ కార్యక్రమం ద్వారా 60 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది ఇంకొక 20 కోట్ల రూపాయలు కూడా త్వరలోనే జగనన్న రుణమాఫీ చేస్తారని వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అధ్యక్ష అంతేకాకుండా 45 ఏళ్ళు పైబడిన మహిళల నుంచి 60 ఏళ్ళ వరకు వారికి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు చేయూత అలాగే కాపు మహిళలకు వచ్చేసి కాపు నేస్తం ద్వారా ఏ రకంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాము ఇకపోతే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి పింఛన్లు ఇవ్వడం గురించి మనం చూసుకున్నట్లయితే గతంలో మనం చూసుకున్నట్లయితే పింఛన్లు నామమాత్రంగా ఇస్తూ ఉండేవారు గత 2014 నుంచి 18 దగ్గర వరకు కూడా కేవలం 1,000 రూపాయల పింఛను పింఛన్దారులకు ఇస్తూ ఉండేవాళ్ళు ఆ పెన్షన్ తీసుకున్నా కూడా 3-4 సార్లు వాళ్ళు పిలిపించిన చోటుకు వెళ్తూ ఉండాలి వీళ్ళు ఇచ్చే 1,000 రూపాయల పెన్షన్లో మంచం మీద ఉండే నడవలేని వాళ్ళు 500 రూపాయల ఆటలకే ఖర్చు పెట్టే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి జగనన్న వాలంటీరీ వ్యవస్థ ద్వారా ఇంటికే పెన్షన్లు పంపించేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం ద్వారా గ్రామస్తులు మేము ఈరోజు గడప గడప కార్యక్రమాలు వెళ్తున్నప్పుడు వారందరూ కూడా జగనన్న ప్రభుత్వాన్ని ఎంతో స్వాగతిస్తూ ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే మహిళలకి సాధారణంగా ఒక భారతదేశంలో మహిళలకి ఒక అలవాటు ఉంటుంది అధ్యక్ష ఎందుకంటే
వారు పుట్టింటి వారి కోసం తోడబుట్టిన వారి కోసం అన్నదమ్ముల కోసం వాళ్ళు ఎక్కువగా వాళ్ళు బాగుండాలి ఎందుకంటే మా అన్న బాగుంటే మా అన్న మంచిగా ఉంటే పుట్టింటి నుంచి నాకు ఏమన్నా వస్తదని చెప్పేసి సహజంగా భారతదేశంలో ఆడవాళ్ళు కోరుకుంటూ వరంటారు దీక్ష తనని ఎవరైనా తిట్టినా ఒక మాట అన్నా పోలే పాపనాలే కొత్త వదిలేస్తారు కానీ వాళ్ళ అన్నను కానీ తమ్ముడు కానీ ఎవరన్నా ఒక మాట అంటే వాళ్ళని ఖచ్చితంగా చీల్చి చెండాడతారు అధ్యక్ష రాబోయే ఎన్నికలకి ఖచ్చితంగా మళ్ళీ 2019 ఎన్నికలు రిపీట్ అవుతాయి రానున్న రోజుల్లో ఖచ్చితంగా జగనన్న మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర అక్కచెల్లెమల అందరి ఆశీస్సులతో మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారని చెప్పేసి ఖచ్చితంగా గడప గడప కార్యక్రమంలో ఆడవాళ్ళ మధ్య చెప్తా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే మనం చూసాం అధ్యక్ష పురాణాల నుంచి మనం చూసుకున్నట్లయితే ఆడవాళ్ళని లాస్ట్ గవర్నమెంట్ వరకు వంటేంటి కుందేలుగానో లేకపోతే రాజకీయాలకు పనికిరాని మనుషులుగానో చూసిన రోజు నుంచి ఈరోజు చట్టసభల్లో కానివ్వండి బయట ప్రతి విషయంలో కూడా 50% ఏ రకంగా ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా హక్కులు పొంది ఉన్నారని మనం చూస్తూ ఉన్నాము అంతేకాకుండా ఒక స్త్రీ తలుచుకుంటే అన్నపూర్ణలాగా అన్నం పెట్టగలదు అదే స్త్రీ ఆకర్షిస్తే ఖాళీ మాత్రం తొక్కేయగలదని కూడా చెప్పేసి అంటూ ఉంటారు స్త్రీలను మోసం చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు ఏ రకంగా బాధపడుతున్నాయో మనమందరం కూడా చూస్తూ ఉన్నాము ఆడవాళ్ళంటే అంత సామాన్యులు కాదని చెప్పి మన గతంలో కూడా చెప్పుకున్నాం మరొక ఉదాహరణగా చెప్తా ఉన్నాము ఆడవాళ్ళు సౌమ్యంగా ఉండగలరు అవసరమైతే విల్లంబులు పట్టుకొని నాకాసుర వధ చేస్తూ సత్యభామలకు యుద్ధం చేయగలరు అలాగే సతీ సావిత్రులకు యముడితో పోరాడగలరు రీసెంట్గా మనం గమనించినట్లయితే న్యాయాన్ని కాపాడడం కోసం న్యాయదేవత అవతారం ఎత్తి కూడా కోర్టుకు వచ్చి తీర్పులు కూడా చెప్పగలరని చెప్పేసి రీసెంట్గా మనం మహిళలు చూసాం అధ్యక్ష ఇటువంటి మహిళా ప్రభుత్వానికి ఇంత గొప్ప మన ప్రభుత్వంలో మహిళలకు ఇంత గొప్ప స్థానం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ